వర్షం కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉందో. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది, కట్ చేశానమాట. చూడండి గ్రేవీ కర్రీ అనమాట. ముందు మష్రూమ్స్ తీసేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసేసుకుని, అంటే హీట్ వాటర్లో బాయిల్ అవుతున్నది, మరుగుతున్న వాటర్లో ఈ మష్రూమ్స్ని వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వాటిని కూల్ వాటర్తో కడిగేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని, దీనికి సరిపడా ఐటమ్స్ అంటే ఉల్లిపాయ, టమాటా, వాటిని నూనెలో ఫ్రై చేసుకుని గ్రేవీ పెట్టేసుకోవాలన్నమాట. పట్టేసుకుని అది కాకుండా ఫ్రెండ్స్ సరిపడే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కాకుండా దాంట్లో అల్లం, వెల్లుల్లిపాయలు, చెక్క, యాలక్కాయలు, జీలకర్ర వేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కూడా అది చేసుకున్నాక దాంట్లో గ్రేవీకి ఏంటంటే నూనెను, జీడిపప్పు వేసేసి ఈ విధంగా గ్రేవీ కర్రీగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక స్టైల్లో వండుతారన్నమాట ఫ్రెండ్స్. ఇంకోటి ఇంకో స్టైల్లో వండుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.